కమ్యూనికేట్ చేయడానికి మనం చాలా సాధనాలను ఉపయోగిస్తాము. మనం వ్యక్తిగత స్థాయిలో కమ్యూనికేట్ చేయడానికి ఉత్తరాలు, టెలిగ్రామ్, ఫోన్ మరియు మొబైల్ మొదలైనవి ఉపయోగిస్తాము. ఎక్కువ మందితో కమ్యూనికేట్ చేయడానికి వార్తాపత్రికలు, రేడియో మరియు టీవీలను ఉపయోగిస్తాము. కాలక్రమేణా కమ్యూనికేషన్ పద్ధతుల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. 21వ శతాబ్దంలో అనగా ప్రస్తుత యుగంలో కమ్యూనికేషన్ లేదా కనెక్టివిటీ వ్యక్తిగత లేదా అఫీషియల్ లేదా సమూహ కమ్యూనికేషన్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కంటే ఎక్కువగా ఉపయోగించబడుతోంది. గతంలో పోస్టల్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు మార్చబడింది. మనందరికీ ఇమెయిల్ ప్రపంచంతో పరిచయం ఉంది. ఇమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. దీన్ని పత్రాలు రాయడానికి ఉపయోగిస్తారు. మనం కంప్యూటర్లో మన సందేశాలను టైప్ చేసి వ్యక్తిగత పరిచయంలోని వ్యక్తులకు పంపవచ్చు. ఈ సౌకర్యం వేగవంతమైనది మరియు నమ్మదగినది. సాంప్రదాయక కమ్యూనికేషన్ పద్ధతులైన పోస్ట్ మరియు టెలిఫోన్ వంటి వాటిలో ఉన్న లోపాలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండవు. ఈమెయిల్ ప్రపంచంలో వ్యక్తిగత మరియు అధికారిక ఉపయోగాల కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. ఇది కమ్యూనికేషన్ యొక్క ప్రత్యక్ష సాధనం. ఈమెయిల్తో మీ సందేశం కొన్ని క్షణాల్లో ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుంటుంది. మీ సందేశం యొక్క కాపీ కూడా సురక్షితంగా ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో అవసరమైతే దీనిని ఉపయోగించుకోవచ్చు. మీరు ఈమెయిల్ను ఎప్పుడైనా పంపవచ్చు. దీనికి కాలపరిమితి లేదు. ఇది వ్యక్తిగత సందేశమైనా అధికారిక సందేశమైనా ఒకే సమయంలో చాలా మందికి పంపవచ్చు. ఇందులో సందేశాలు మాత్రమే కాదు, చాలా పత్రాలు అనగా ఫైళ్లు, ఫోటోలు, వీడియోలు మరియు ఆడియో ఫైళ్లను కూడా ఈమెయిల్తో అటాచ్ చేసి పంపవచ్చు. మీ ఉత్పత్తి లేదా సేవ గురించి సమాచారాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడంలో ఈమెయిల్ చాలా ప్రభావవంతమైన మార్గం. దీనితో మీరు మీ కస్టమర్లను ప్రత్యక్షంగా మరియు సులభంగా చేరుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా మార్కెటింగ్ చేయడం ద్వారా మీరు మీ కస్టమర్లకు ఉత్తమమైన సేవను అందించాలనుకుంటున్నారని వారికి భరోసా ఇవ్వవచ్చు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు ప్రపంచంలోని ఏ మూల నుండి అయినా మీ ఈమెయిల్ను తనిఖీ చేయవచ్చు. మీరు ఎవరికైనా ఒక లేఖ రాసినప్పుడు పంపిన వారి మరియు అందుకునే వారి ఇద్దరి చిరునామాలు అవసరం. అదేవిధంగా ఈమెయిల్ను టైప్ చేయడానికి మరియు పంపడానికి మీకు గ్రహీత మరియు పంపిన వారి ఈమెయిల్ ఐడి అవసరం.